జనవరి 22 జరిగినటువంటి ఏఎల్పి 2 సెకండ్ బేస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి బిట్స్ చూడడం జరుగుతుంది. సో అంతకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. సో ఏఎల్పి 2 ఎగ్జామ్ లో అడిగిన బిట్స్ చూడడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ముందుగా చూసినట్లయితే చార్మినార్ ను నిర్మించింది ఎవరు అని అడిగారు. చార్మినార్ నిర్మించింది మహమ్మద్ కూలీ కుతుబ్ షా, ఓకేనా? సో ఈ బిట్ అడిగారు. నెక్స్ట్ ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. సో ప్యారిస్ అనేది సీన్ నది ఒడ్డున ఉంది, ఓకేనా? ప్యారిస్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? సీన్ నది ఒడ్డున ఉంది. సో అదే విధంగా ఇంపార్టెంట్ చూసినట్లయితే న్యూయార్క్ ఏ నది ఒడ్డున ఉందని ప్రీవియస్ లో అడిగారు. హడ్సన్ నది ఒడ్డున ఉంది. లండన్ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. థేమ్స్ నది ఒడ్డున ఉంది. హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉంది అంటే మూసీ నది ఒడ్డున ఉంది, ఓకేనా? న్యూయార్క్ అయితే హడ్సన్, లండన్ అయితే థేమ్స్, ప్యారిస్ అయితే సీన్ నది ఒడ్డున ఉన్నాయి, ఓకే? నెక్స్ట్ బ్రిక్స్ 2018 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అని అడిగారు. సో బ్రిక్స్ 2018 సమ్మిట్ అనేది మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగింది, ఓకేనా? సౌత్ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికాలో జరిగింది, ఓకేనా? దక్షిణాఫ్రికాలో జరిగింది, ఓకే? నెక్స్ట్ పెరు దేశం అనేది ఏ ఖండంలో ఉంది అని అడిగారు. సో లేదా చీలీ, ఈ రెండు కూడా అడిగారు. సో పెరు అడిగారు, చీలీ అడిగారు. సో పెరు దేశం లేదా చీలీ దేశం అనేది ఏ ఖండంలో ఉంది అంటే దక్షిణ అమెరికాలో ఉన్నాయి, ఓకేనా? దక్షిణ అమెరికాలో ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్ sin 75 వాల్యూ ఎంత అని అడిగారు. సో sin 75 వాల్యూ అండ్ అంతేకాకుండా cos 105 R115 వాల్యూ అడిగారని చెప్పారు. సో క్లారిటీ లేదు ఈ బిట్ పైన. ఈ బిట్ అయితే క్లారిటీ ఉంది sin 75 అని. సో sin 75 నేను రాసుకోవచ్చు, sin 45 + 30 అని రాసుకోవచ్చు. ఎందుకంటే sin 75 వాల్యూ మనకు తెలియదు కాబట్టి, ఎందుకంటే sin 45 మనకు తెలుసు, sin 30 తెలుసు మనకు. సో ఇక్కడ మళ్ళీ sin A+B రూపంలో ఉంది ఇది. sin A+B = sin A cos B, cos A sin B, ఓకేనా? సో ఇక్కడ sin A cos B. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది, cos A sin B అనే రూపంలో రాస్తాం. ఇప్పుడు A+లో 45 ఉంది, B+లో మనకు 30 ఉంది. అవి ప్రతిక్షేపించిన తర్వాత sin 45 మనకు తెలుసు 1/√2, cos 30 మనకు తెలుసు √3/2, cos 45 మనకు తెలుసు 1/√2, sin 30 మనకు తెలుసు 1/2. సో ఈ విలువలను ప్రతిక్షేపించినట్లయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ, √3/2√2 ప్లస్ మళ్ళీ ఏమొస్తుంది 1/2√2 అని వస్తుంది. రెండిట్ల కింద కామన్ గా మనకు ఉంది కాబట్టి డినామినేటర్ పైన 1√3 + 1/2√2 అనేది మనం రాయడం జరుగుతుంది. ఇది మనకు sin 75 వాల్యూ, ఓకే? నెక్స్ట్ రాజస్థాన్ లోని ఫెస్టివల్స్ అడిగారు. సో రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఫెస్టివల్ చూసినట్లయితే పుష్కర్ క్యామెల్ ఫెస్టివల్ అనేది అక్కడే జరిగింది. డెజర్ట్ ఫెస్టివల్ అనేది కూడా మనకు రాజస్థాన్ లో జరిగింది. నెక్స్ట్ ఓకేనా, మహారాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ ఏది అని అడిగారు. సో మహారాష్ట్రకు చెందినటువంటి డ్యాన్స్ ఫామ్ లావణి, ఓకేనా? లావణి అనేది మనకు మహారాష్ట్రలో ఫేమస్ డ్యాన్స్ ఫామ్. ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను. సో డ్యాన్స్ ఫామ్ పైన రీసెంట్ గానే డ్యాన్స్ ఫామ్ స్టేట్ అని వీడియో చేశాను. కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, మోహిని అట్టం కేరళ, ఈ విధంగా మనకు లావణి మహారాష్ట్ర. సో ఈ విధంగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ డ్యాన్స్ ఫామ్స్ నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కామెంట్ లో పిన్ చేస్తాను. లేదంటే మన ఛానల్ వీడియోస్ లో చూడండి, ప్లేలిస్ట్ లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది, అక్కడ నుంచి ఆ వీడియో తప్పకుండా చూడండి. ఒక బిట్ మీకు రిపీట్ అవుతుంది కాబట్టి ఆ డ్యాన్స్ ఫామ్ పైన ప్రతి షిఫ్ట్ లో ఒక బిట్ వస్తుంది, ఓకే? నెక్స్ట్ చూసినట్లయితే 2018 నోబెల్ శాంతి బహుమతులు ఎవరికి ఇచ్చారని అడిగారు. 2018లో నోబెల్ శాంతి బహుమతులు నదియా మురాద్ అండ్ అంతేకాకుండా డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్ మరియు డెనిస్ ముక్వేజ్ కు ఈ యొక్క 2018 నోబెల్ శాంతి బహుమతులు ఇవ్వడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ ఎవరిని అడిగారు. ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ వచ్చేసి మన్ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్. సో ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ అంటే మీ అందరికి తెలుసు, నేను చెప్పనిగా. చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్, ఓకేనా? చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ అని ఎవరిని పిలుస్తారు, లేదంటే చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ ఎవరు, మన ఇండియన్ చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ ఎవరిని అడిగారు. సునీల్ లాంబా, ఓకేనా? లేదంటే నావీ అడ్మిరల్ ఎవరు అని అడిగారు. నాకు క్లారిటీ కరెక్ట్ లేదు, నావీ పైన నావీ చీఫ్ ఎవరని అడిగారు అని చెప్పారు. సో నావీ చీఫ్ అన్న, నావీ అడ్మిరల్ అన్న ఒకరే, ఎవరు అంటే సునీల్ లాంబా గారు, ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడిగారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా ర్యాంక్ 2018లో అయితే 77వ ర్యాంక్ లో ఉంది. 2017లో అయితే మనకు 100వ ర్యాంక్ లో ఉంది, ఓకేనా? 2018 అడిగింటారు ఎగ్జామ్ లో. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 77. అత్యధిక కోకా అనేటువంటి పదార్థాన్ని మనకు ఉత్పత్తి చేసేటువంటి దేశం ఏది అని అడిగారు. సో కోకాను అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి దేశం ఏది అంటే ఐవరీ కోస్ట్. ఇది ఎక్కడుందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది, ఓకేనా? నెక్స్ట్ దంతాల డాక్టర్ వాడేటువంటి అద్దం ఏది అని అడిగారు, ఓకేనా? డెంటిస్ట్ వాడేటువంటి మిర్రర్ ఏది అని అడిగారు. పుటాకార అద్దం, ఓకేనా? పుటాకార అద్దం ఇంగ్లీష్ లో అయితే కాంకేవ్ మిర్రర్ అంటారు, ఓకే? కాంకేవ్ మిర్రర్ ను మనకు డెంటిస్ట్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ రాజస్థాన్ కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్స్ పైన అడిగారు. సో రాజస్థాన్ లో డ్యాన్స్ ఫామ్ కానిది అని అడిగారా, లేదంటే రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఒక డ్యాన్స్ ఫామ్ అని అడిగారు. సో ఎలా అడిగారో మనకు తెలియదు. రాజస్థాన్ డ్యాన్స్ ఫామ్ చూసినట్లయితే ఫేమస్ అయితే గూమర్, కల్బెలియా అనే ఈ రెండు కూడా మనకు రాజస్థాన్ లో చాలా ఫేమస్. పద్మావత్ మూవీలో కూడా గూమర్ సాంగ్ ఉంటుంది, కల్బెలియా డ్యాన్స్ కూడా మీకు రెండు కనబడడం జరుగుతుంది పద్మావత్ మూవీలో.
సో ఈ డాన్స్ ఫామ్స్ ఆయన చెప్పాను కదండి, ఆల్రెడీ వీడియో చేశానని ఆ వీడియో తప్పకుండా చూడడం మర్చిపోదు. ఒక బిట్ వస్తుంది అక్కడ నుంచి. నెక్స్ట్ చూసినట్లయితే లాభ నష్టాల నుంచి మూడు ప్రశ్నలు అడగడం జరిగింది. బారు వడ్డీ చక్రవడ్డీ నుంచి మనకు రెండు ప్రశ్నలు అడిగారని చెప్పారు. సో పైప్స్ పైన ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు అడిగారు, కాకపోతే ఈజీగానే ఉన్నాయన్నారు పైప్ పైన వచ్చేటువంటి ప్రశ్న. అండ్ డ్రాయింగ్ షీట్ యొక్క లెంత్ బిడ్త్ సంబంధించినటువంటి వివరాలు అడిగారని చెప్పారు. నెక్స్ట్ మనకు చిత్రశ్రమ యొక్క మనకు స్క్వేర్ ఉంటుంది కదండి, స్క్వేర్ లో ఒక్కొక్క కోణం ఎంత ఉంటుందని అడిగారని అడిగినారు. సో స్క్వేర్ లో ప్రతి కోణం మనకు 90 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా సమబాహు త్రిభుజం పైన అండ్ అంతేకాకుండా దీర్ఘ చతురస్రము మరియు ఈ యొక్క ఏమంటారు స్తూపానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో వచ్చినటువంటి బిట్స్ మీకు చెప్పాను. అండ్ మరిన్ని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కింద కామెంట్లో నా క్వశ్చన్స్ టైప్ చేయండి, వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంటాయి, అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని తప్పకుండా ఫేస్బుక్ మరియు వాట్సాప్లో మీ యొక్క గ్రూప్లలో షేర్ చేయడం మర్చిపోదు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్, బాయ్.